రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ ఆధ్వర్యంలో రాజకీయ సమీకరణాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా సామాజిక సాధికారత కోసం ముందడుగు వేస్తున్న ప్రయత్నం. అందులో భాగంగా అనంతపురం ఎంపీగా ఉన్న తలారి రంగయ్య గారిని కళ్యాణదుర్గం సమన్వయకర్తగా నియమించారు. అందులో భాగంగా అక్కడున్న హేమాహేమీల నేపథ్యంలో ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తారు, ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్తారా లేక సామాజిక సాధికారత ముందుకెళ్తారా అనే దానిపై ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేము సంక్షేమాన్ని తీసుకుంటాము, అభివృద్ధిని తీసుకుంటాము, సాధికారతని కూడా తీసుకుంటాము, అందరినీ కలుపుకు వెళ్తాము, గెలిచేంత వరకు కలుపుకు వెళ్తాము, గెలిచిన తర్వాత కూడా కలుపుకొని ఉంటాము, ఎవరిని కూడా మిస్ చేసుకోవాలనుకోవట్లేదు. ప్రతి ఓటు ప్రతి వ్యక్తి మాకు ముఖ్యమే, అందువల్ల ప్రతి వ్యక్తుల్ని శక్తుల్ని అన్నింటినీ కూడా తీసుకొని గట్టిగా ప్రయత్నం చేస్తాం. ఆ విషయంలో ఏమి ఇబ్బంది లేదు. అంతేకాకుండా ఇప్పటి వరకు కొనసాగించినందుకు ఎంపీగా నేను ఇంకా కొనసాగుతూ ఉన్నాను. దానికి అత్యధిక భారీ మెజారిటీ ఇచ్చినందుకు అనంతపురం ప్రజలకు ఒకసారి మళ్ళీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు రెండో అవకాశం ఇచ్చారు, మొదటి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రెండో అవకాశం ఇచ్చినందుకు దాన్ని మరింత బాధ్యతగా తీసుకొని పనిచేస్తానని కూడా తెలియజేస్తున్నాను. ఎవరిని కూడా అందరినీ కలుపుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తాను. సార్, ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో హేమాహేమీలు ఉన్నారు, అక్కడ ఎక్కువగా టీడీపీ కంచుకోట అని చెప్పి ముందు చెప్తున్నారు. అంతేకాకుండా అక్కడ నుంచి ఇప్పటి వరకు ఇద్దరు ఎమ్మెల్యేలుగా అయ్యి మంత్రులు కూడా అయిన పరిస్థితి. సీఎం జగన్ గారు మీ మీద నమ్మకంతో మిమ్మల్ని అక్కడికి సమన్వయకర్తగా పంపించారు, మీరు దాన్ని ఏ విధంగా అధిగమిస్తారంటే? హేమాహేమీలు అంటే నాకు తెలిసి 19లో నేను ఎదుర్కొన్న మా ప్రత్యర్థి కంటే అటు ఇటుగానే ఉండింటారు, కానీ అంతకంటే పెద్ద పెద్దవాళ్ళు ఎవరున్నారు. అందువల్ల ఇదంతా జనబలంతోనూ జగన్ బలంతోనూ వెళ్ళేది నేను. అందువల్ల ప్రత్యేకించేం లేదు, నాకున్న స్ట్రాటజీ నాకుంది, నాకు ఏదైతే ఇప్పటి వరకు కొనసాగిందో అది అలాగే కొనసాగుతుంది. మంచి సంబంధాలే ఉన్నాయి. పోయినసారి కూడా చాలా నాకు కళ్యాణదుర్గంలో కూడా మంచి మెజారిటీ వచ్చింది, ఈసారి కూడా ఖచ్చితంగా ఆ మెజారిటీకి తగ్గకుండా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం, అందరినీ కలుపుకు వెళ్తాం. అందుకే మీరు అన్నట్టుగా మేము చూసాము, సంక్షేమం ఒక్కటే బయట కనిపిస్తున్నది, అభివృద్ధి కూడా ఏముందో అది కూడా చూపిస్తాం. సాధికారత ఏముంది అనేది, సామాజిక సాధికారత, అది నినాదం కాకుండా అది ఒక అమలు చేసే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అది మీరు చూస్తున్నారు, మొన్న 11 మందిలో కానీ ఇప్పుడు ఇచ్చిన 27 మందిలో కానీ మీరు చూస్తున్నారు. ఇక మన జిల్లాలో ఎవరికి ఇచ్చారు అనేది కూడా మీరు చూస్తున్నారు. అంతేకాకుండా ఈ కొత్త జిల్లాలో అనంతపురం విడిపోయిన తర్వాత కొత్త జిల్లాలో మొట్టమొదటి ఎమ్మెల్యే టికెట్ నాకు ప్రకటించి ఉన్నారు, సమన్వయకర్తగా నాకు ఆ బాధ్యత ఇచ్చి ఉన్నారు. దానికి నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జనం పట్ల కూడా నేను నమ్మకంతో విశ్వాసంతో ఉన్నాను. ముఖ్యంగా మీకు సామాజికతో మీకు టికెట్ వచ్చింది అనుకుంటున్నారా, లేకపోతే మీరు చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు మీ మీద నమ్మకంతో ఏ విధంగా సీఎం జగన్ గారు మీకు ఈ అవకాశాన్ని కల్పించారు? అన్ని మేలవింపు అనుకుంటున్నాను. ఒకటి అన్నీ ఉండొచ్చు, దాంట్లో కులం ఉండొచ్చు, గుణం ఉండొచ్చు, సామాజికం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, అభివృద్ధి ఉండొచ్చు. ఒక నమ్మకం, ఆ నమ్మకం నెరవేర్చడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒకటే కారణం కాదు, ఒకటి దాని మీద అయితే నేను ఒక్కనే ఉండను కదా. ఒకవేళ కులమో సామాజికం అయితే నేను ఒక్కనే ఉండను కదా, చాలామంది ఉంటారు. అందువల్ల అన్ని మేలవింపు, కానీ అందరికీ ఇవ్వలేని పరిస్థితి, అందరినీ కలుపుకుపోయే పరిస్థితుల్లో మేము చేసుకోవాలి. సార్, ముఖ్యంగా మీరు జిల్లాధికారిగా పనిచేసినప్పుడు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి చెందక ఎన్నో ప్రాంతాలు ఇప్పటి వరకు ఉన్నాయి సార్, మీరు దాని దిశగా మీరు ఏ విధంగా ముందుకు పయనిస్తారు? ఏమవుతుందంటే అభివృద్ధి అనేది ఎప్పుడు కూడా ఫుల్ స్టాప్ ఉండదు. మేము అభివృద్ధి చేసేసామని చెప్పడానికి ఉండదు, అభివృద్ధి చేస్తూనే ఉండాలి, అది ఎప్పుడు కామనే. ఎందుకంటే అభివృద్ధి కాలానికి అనుగుణంగా అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఆ రోజుకు అభివృద్ధి అది, ఈ రోజుకి ఇంకా అభివృద్ధి, రేపటికి మరింత అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఏ ప్రాంతం కూడా ఇది పూర్తిగా అభివృద్ధి అయిపోయింది అనేది అనుకోవడానికి లేదు. చివరి మనిషి వరకు అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అయితే చేరాలో దానికోసం మనం ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఇంకా చేయాల్సింది ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఏ దేశంలోనైనా, ఈ దేశంలోనే కాదు, అట్లానే కళ్యాణదుర్గంలో కూడా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ చేసిన మా పార్టీ తరఫున చేసినది ఉంటుంది, మళ్ళీ చేయాల్సింది కూడా ఉంటుంది. అక్కడ సార్ ఇప్పటికీ సాంఘిక దురాచారాలు ఉన్నాయి సార్, దాన్ని పోగొట్టే ప్రయత్నం ఏదైనా చేస్తారు? అంటే అది చాలా వరకు కనుమరుగైంది. ఎక్కడికెక్కడ వస్తే అంతకుముందు కూడా రాయదుర్గం కళ్యాణదుర్గంలో చూసి ఉన్నాం ఏదైతే సామాజికంగా దురాచారం ఉందో, అది చాలా వరకు రూపు మాపి ఉన్నాము. ఇంకా ఏదైనా అలాంటిది వస్తే, నేను పీడీగా పనిచేసిన రోజుల్లో కూడా వాళ్ళకి సాయం చేసిన సందర్భం ఉంది, ఈవెన్ ఎంపీగా వచ్చిన సందర్భంలో కూడా ప్రత్యేకించి ఆ కుటుంబాలకు మేము చేసిన సందర్భం ఉంది. ఇప్పటికీ ఏదైనా ఇంకా అలాంటి దురాచారాలు ఉంటే వాటిని అరికట్టడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. మా ప్రభుత్వం, మా పార్టీ ఏ సాంఘిక దురాచారాన్ని దాన్ని సమర్థించదు, దానికి ఏదో చూసి చూడనట్టు పోయే పరిస్థితి కూడా ఉండదు. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధితో పాటు మీరు వచ్చిన తర్వాత ఏం చేస్తారు అనే దానిపై ఉన్న ప్రజలకు చెప్పగలరు? నేను చెప్తాను, ఎందుకంటే ఒక రోజే ఒక స్టేట్మెంట్తో ఇచ్చేది కాదు, నేను అన్నీ అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ కొంత నాకు అవగాహన ఉంది, కానీ ఖచ్చితంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, అవి ఎలాంటి ఇబ్బందులైనా కావచ్చు, అది ఉద్యోగం కావచ్చు లేదా రోడ్లు కావచ్చు, నీళ్లు కావచ్చు, అన్ని విషయాల్లో కూడా, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, అన్నిటిలో ప్రతి సమస్యను దాన్ని
పరిష్కరించడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే బోల్డ్ అనే సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి, నేను వాటికి మెరుగు కోసం ప్రయత్నం చేస్తాను. వైనాట్ 175 దిశగా దూసుకెళ్తున్న సీఎం జగన్ గారు సామాజిక సమీకరణాల నేపథ్యంలో కళ్యాణదుర్గంలో ఇప్పుడు అనంతపురం ఎంపీగా ఉన్న తలారి రంగయ్య గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన పరిస్థితి, తాను ముందుండి అభివృద్ధి ఫలాలను తీసుకెళ్తూ అక్కడున్న ప్రజలకు కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పించే దిశగా ముందుకు వెళ్తానని, వారి సమస్యలను దగ్గరుండి తీర్చే ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నారు ఎంపీ తలారి రంగయ్య గారు. చూస్తూనే ఉండండి అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు హిట్ టీవీ. Thank you.